అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కూల్చివేతలు కొల్లగొట్టడాలు పన్నుల బాధులు తప్ప సంక్షేమము అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయడం కంటే రాజకీయాలను అడ్డం పెట్టుకొని కోట్లాది డబ్బు ఎలా సంపాదించాలన్నది మాత్రమే తెలుసు ఆయనకి దాని మీదనే దృష్టి పెట్టుకున్నారు మనం అందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అవుతానే కూల్చివేయడంతో ప్రారంభించారు ఆ తర్వాత భూ కబ్జాలు లేదా ఎర్రచందనం ఇసుక ఇలా దొంగ వ్యాపారాలతో రాష్ట్ర సంపదని సహజ సంపదని కొల్లగొట్టడానికి ఆయన పూనుకున్నారన్నది అందరికీ తెలుసు ఇదన్నీ ఒక ఎత్తైతే కలియుగ దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఏడుకొండల చుట్టూ ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు ఎర్ర దొంగలు ఉన్నారండి అందరికీ తెలుసు మనకు ఏడుకొండల చుట్టూ ఉన్న ఏడు నియోజకవర్గాలు అంటే అందరికీ తెలుసు తిరుపతి చంద్రగిరి పక్క పీలేరు తర్వాత రాయిచోటి రాజంపేట కోడూరు శ్రీకాళహస్తి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఎర్ర ఎర్రదొంగలండి వాళ్ళకి ఇదే పని ఉదయం లేచి ఎర్రచందనాన్ని బార్డర్ దాటించడమే వీళ్ళందరికీ ఒక పుష్పారెడ్డి నాయకుడు ఉన్నాడంట అతను మా పక్క జిల్లా అత అతను అన్నమయ్య జిల్లాకు చెందిన కొంత అది ఇది మన ఆ ఏరియా అనుకోండి పేరెందుకు అతను ముందు అందరికీ తెలుసు ఆ ఎర్ర దొంగ ఎవరు అతన్నే పుష్పారెడ్డి అని పుష్ప సినిమాలో కూడా చూపించారు వీళ్ళందరూ కలిపి ప్రతిరోజు కనీసం ఐదు కోట్ల విలువ కలిగిన ఎర్ర చందనాన్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారండి అంటే ఈ కోడూరు రాజ్యంపేట ఈ ప్రాంతం నుంచి నేరుగా రేణుగుంట పుత్తూరు మీదుగా చెన్నైకి తరలిస్తుంటారు అలాగే ఈ తలకోన పీలేరు చంద్రగిరి నుంచి వెదురుకుప్పం పెనుమూరు మండలాల మీదుగా గంగాధ నెల్లూరు పాల సముద్రాల మీదుగా తరలిస్తుంటారండి అందరికీ తెలుసు ప్రతినిత్యం రకరకాల వాహనాలలో అంటే పాల వ్యానులు లారీలు కార్లల్లో ఎర్రచందనం యథేచ్ఛగా జ గత పదిహేను రోజుల క్రితం నేను దీని మీద ప్రకటన చేస్తే నన్ను చాలామంది విమర్శించారు అయితే దేవుడే ఎర్ర దొంగలు పట్టించాడు నేను విమర్శించిన రోజు రాత్రే యాక్సిడెంట్ అయ్యి ఒక వాహనం దొరికింది ఆ మరుసటి రోజు సరదాగా కుంబింకని వెళ్ళిన పోలీసులకి మరుసటి రోజు మరుసటి రెండు కార్లు దొరికాయి మొత్తం నాలుగు కోట్ల విలువైన ఎర్రచందనం దొరికింది అంటే ఒకే ఒక మార్గంలో ఒక మండల కేంద్రం మీద మూడు రోజుల్లో నాలుగు కోట్ల విలువైన ఎర్రచందనం దొరికిందంటే మిగిలిన మార్గాల్లో అట్లా కర్ణాటకకు వెళ్ళేవా లేదా ఇలా చెన్నైకి వెళ్ళేవి ఎన్ని ఉన్నాయో ఆలోచించండి అంటే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతమందిని పట్టుకొని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి ఒక ఆరు నెలలో సంవత్సరంలో జైల్లో పెట్టారు అలాంటి పీడీ యాక్ట్లో జైల్లో ఉన్న వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదవులు కల్పించారంటే అర్థం చేసుకోండి ఇది కొల్లగొట్టే ప్రభుత్వం కాక ఇంకేమైనా అవుతుందా చిత్తూరు జిల్లాలో సహజంగా రాయలసీమలో మనం అందరూ రాళ్లసీమన్నా కూడా సహజమైన సంపద చాలా ఎక్కువగా ఉందండి ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడ లేని వెరైటీ ఎర్రచందనం శేషాచలం అడవుల్లో ఉందంటే మా తిరుపతి దగ్గర అలాంటి సంపదను రోజు దోచేసుకుంటున్నారు అలాగే నల్ల రా రాళ్ళు కూడా అంటే గ్రానైట్ అంటాం ఆ నల్ల రాళ్లలో కొన్ని గ్రానైట్ రాళ్ళు ఉంటే వాటిని కూడా తరలించేస్తున్నారు ఇంకా ఇసుక యథేచ్ఛిగా పోతుంది కర్ణాటక బార్డర్ నుంచి లేదా తమిళనాడు బార్డర్ నుంచి ఇక్కడికి అక్రమ మందు చాలా రోజు లారీల కొద్ది వస్తుంది అంటే ఇక్కడ నేను చెప్పేదంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే అధికారులని ఎమ్మెల్యేలని మంత్రులన్నీ ఈ అక్రమ వ్యాపారాల కోసమే వినియోగించుకుంటుందండి కాకపోతే చిత్తూరు జిల్లాలో ఏడే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ముగ్గురు మంత్రులు ఎందుకు ఇవ్వాలండి ఒక ఆయన మా పెద్దన్న పెద్దారెడ్డి గారు ఉన్నారు చిత్తూరు పెద్దారెడ్డి గారు ఆయనకి ఇసుక అడవులు ఎర్రచందనం ఈ శాఖ ఇచ్చారండి ఇంకొక ఆయన మా చిన్నాన్న ఉన్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయనకేమో సారా శాఖ ఇచ్చారు మా చెల్లెమ్మ ఉంది అందరికీ తెలుసు రోజమ్మ ఆమెకేమో పర్యాటక శాఖ అంట అంటే వీళ్ళంతా దోచుకున్నది ఆమె పర్యాటక శాఖలు ఆనందంగా ఖర్చు పెట్టి ఏంటండి ఇది ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలుంటే జిల్లాకు ఒక మంత్రి పదవి లేకుండా ఒకే జిల్లాకు మూడు ఏడు నియోజకవర్గాలకు ముగ్గురిని ఎందుకు ఇచ్చారు బార్డర్లో మామూలుగా మనం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటుంటాం దేశ సరిహద్దుల్లో ఆ బార్డర్ల సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది విదేశీయులు మన మీద దండయాత్ర చేయకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బార్డర్ జంపింగ్ టీం పెట్టారు అంటే ఇక్కడ నుంచి జంప్ చేయడం అయితే తరలించడం దొంగ మార్గాలు ఎతకడం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పూర్తిగా అక్రమాలు అన్యాయాలు అవినీతి మయమైపోయిందన్న విషయం అందరికీ మనకు తెలుసు అయితే యథేచ్ఛగా ఆయన పన్నులు పెంచేస్తూనే ఉన్నారండి మనం ఎవరు కరెంటు లేదండి పల్లెల్లో కరెంటు లేదు రాష్ట్రానికి రాజధాని లేదు ఈ మంత్రులకి మతి లేదు మతి లేని మంత్రులు రాజధాని లేని రాష్ట్రానికి ఒక అవినీతి పడైన అక్రమాలు బాగా చేయగలిగిన వ్యక్తి ప్రధాన రా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించండి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాల వల్ల మనం కూడా శ్రీలంక లాగైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అక్కడ కూడా ఇలా అస్తవ్యస్తమైన రాజకీయాలు పరిపాలన సాగించడం వల్ల ఈరోజు వాళ్ళకి అప్పు పుట్టడం లేదండి శ్రీలంకలో అప్పు పుట్టడం లేదు శ్రీలంకలో కరెంటు లేదు శ్రీలంకలో డీజిల్ పెట్రోల్కి క్యూల్లో నిలబడుతున్నారు తాగే నీళ్లకు కరువు ఆహార పదార్థాలకు కరువు జగన్మోహన్ రెడ్డి గారు తన దోపిడీ విధానాన్ని అదేచ్చగా కొనసాగిస్తూ తనని జనం ఆరాధించడం కోసం ఏదో మసిపూసి మారేడుగా చేసి ఏదో సంక్షేమ కార్యక్రమాల పేరుతో జనాల్ని ఆమార్చుకుంటూ దొరికినంత దోచుకుంటూ దోపిడీ కొనసాగిస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలు కాక తప్పదన్న విషయం ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు అందుకే తిరుగుబాటు మొదలయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే నేను ఇరవై ఉంటా ముప్పై ఉంటా నాకు ఎదురే లేదనుకుంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీరు మంత్రి వర్గాన్ని ప్రారంభించిన రోజు నుంచే మీ తిరోగమనం ప్రారంభమైంది మిమ్మల్ని ఒకప్పుడు దేవుడు అన్న వాళ్ళే మీ దిష్టిబొమ్మలు కాల్చిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంపేసి కులాలు మతాలు రెచ్చగొట్టి వాటిని వాడుకొని అధికారం చలాయించాలనుకుంటే కుదరదన్న విషయం గుర్తించండి ఎందుకంటే హిట్లర్ కంటే మీరు నియంత ఇందిరాగాంధీ గారి కంటే మీరు డైనమిక్గా చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు అది తెలుసుకోకుండా అక్రమ సంపాదన కోసం అన్యాయాలు చేస్తూ అవినీతిమయమైపోతే కాదండి అలాగే ఇంకా భూ కబ్జాలు చూడండి విశాఖపట్నంలో మొత్తం విజయసాయిరెడ్డి భూ కబ్జాలు మా కొండ చూడండి తిరుమల కొండలో అసలు దర్శనాలకు దిక్కు లేకుండా పోతుంది దర్శనాలు చేయించలేక ఆ ధర్మారెడ్డి గారు జాయింట్ ఈవో గారు ఏమంటారు భక్తులకి యాత్రికులకి క్రమశిక్షణ లేదంట అయ్యా ధర్మారెడ్డి గారు మీరు చదువుకున్నారా ఐఏఎస్ అయ్యారా ఎక్కడన్నా వచ్చారా ప్రజలకి క్రమశిక్షణ లేదా మీకు చేతకాక అవినీతిమయమైన మీ పరిపాలనలో దిక్కులేని మీ పాలనలో ప్రజలు ఆతృతపడి దేవుణ్ణి దర్శించుకోవాలని వస్తే క్రమశిక్షణ లేదంటారా మీరు దేనికి ఎక్కడ శేషాచలం అడవుల్లో ఇదే మూడో దారి కూడా వేసుకోండి ఏదో అన్నమయ్య దారి అంటున్నారు అది కూడా వేస్తే ఇక్కడ నుంచి ఎర్రచందనం కూడా కొట్టి తోలుకోవచ్చు కాబట్టి ప్రజలంతా ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్లో పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి భరతం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బూతులు తిడుతున్నారండి మా చిత్తూరు జిల్లాలో మొన్ననే వెదురుకుప్ప మండలంలో బూతులే బూతులు తీరుతున్నారు అవినీతి పరులైన అధికారులను పెట్టుకొని పోలీసులు పెట్టుకొని ఇంతకుముందు అయితే కుళ్ళబొడిచేవాళ్ళండి ఈ కూల్చివేతల ముఖ్యమంత్రి ఈ కబ్జాల ముఖ్యమంత్రి కొల్లగొట్టే ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి ఆయన ప్రశ్నించే వాళ్ళని పోలీసుల ద్వారా కొల్లబొడిచేవాళ్ళు ఇప్పుడు ప్రజలు తిరగబడి మిమ్మల్ని కొల్లబొడిచే రోజు వచ్చిందని గుర్తించండి ఇకనైనా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజు కాబట్టి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి భారత రాజ్యాంగం ఏం చెప్పిందో ఈ భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం పరివెడిల్లాలంటే ఏం చేయాలో అందరి హక్కుల్ని ఎలా కాపాడాలో అభివృద్ధిని ఎలా చేయాలో కాంక్షించాలో తెలుసుకొని సక్రమంగా పరిపాలన సాగిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు పేరుంటుంది లేకపోతే రాజారెడ్డి గారి వారసుడుగా ఒక నేరస్తుడుగా జైలు పక్షిగా మీరు ఎర్రశిరాతో చరిత్రలో రాయబడి మిగిలిపోతారని గుర్తించండి